మరోసారి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం రంగంలోకి దిగింది. నేటి నుంచి మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయనుంది. 4 రోజుల పాటు ప్రాజెక్టులను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనుంది. మేడిగడ్డతో పాటు అన్నారం సీపేజ్పై ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే 19 రకాల సమాచారం ఇవ్వాలంటూ ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసింది. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఇవాళ ఈ కమిటీ బృందం హైదరాబాద్ చేరుకొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం కానుంది. ఇవాళ రాత్రికి మేడిగడ్డకు చేరుకుంటుంది. రేపు ఎల్లుండి మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజ్లను పరిశీలించనుంది. 9వ తేదీన ఇంజనీరింగ్ అధికారులు నిపుణులతో కమిటీ సమావేశం కానుంది. కిదాంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సుమా, ఈరోజు మేడిగడ్డ బ్యారేజ్తో పాటు అన్నారం బ్యారేజ్లు 2 బ్యారేజ్లపైన అధ్యయనం చేయడానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం సభ్యులు ఈరోజు రాత్రి మేడిగడ్డకు చేరుకోబోతున్నారు. ముందుగా హైదరాబాద్లో జలసౌదలో ఇరిగేషన్ కమిషనర్తో సమావేశమవుతారు. అక్కడ కూడా ప్రాథమికంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించినటువంటి సమాచారంతో పాటు మరికొంత సమాచారాన్ని అక్కడ సేకరించిన తర్వాత మేడిగడ్డ బ్యారేజ్ వద్ద చేరుకుంటారు. ఈరోజు అక్కడే బస చేస్తారు. రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఇటు మేడిగడ్డ అన్నారం బ్యారేజ్లను పూర్తిగా నిపుణుల కమిటీ చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్గా ఎన్డీఎస్ఏ కమిటీ వేయడం జరిగింది. ఇందులో 5 సభ్యులు ఉంటారు. ఈ సభ్యులంతా కూడా మేడిగడ్డ అదేవిధంగా అన్నారం బ్యారేజ్లో ఏర్పడిన లోపాల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేయబోతుంది. ఏదైతే 24 అక్టోబర్ బ్యారేజీలో కుంగుబాటు ఏర్పడిన తర్వాత ముందుగా ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది. ప్రాథమికంగా ఒక నివేదిక కూడా తయారు చేసి ప్రభుత్వానికి అందించింది. ఇందులో ప్రాజెక్టు నిర్మాణ సంబంధించినటువంటి లోపాలు కావచ్చు, బ్యారేజ్ నిర్మాణ సంబంధించినటువంటి పలు అనుమానాలను వ్యక్తం చేస్తూ అంత కూడా మొత్తానికి మేడిగడ్డ కావచ్చు కొన్ని లోపాలు ఉన్నాయని చెప్పి ఎన్డీఎస్ఏ బృందం అనిల్ జైన్ ఆధ్వర్యంలో ఒక కమిటీ సిఫార్సు కూడా నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో ఎన్డీఎస్ఏ బృందం సభ్యులు ఇటు మేడిగడ్డ అదేవిధంగా అన్నారం బ్యారేజీలను పరిశీలన చేయబోతున్నారు. మేడిగడ్డ బ్యారేజీలో ఎందుకు కుంగుబాటు జరిగింది, అన్నారం బ్యారేజీలో ఎందుకు సీపేజీలు ఏర్పడ్డాయా అనే అంశం పైన పూర్తి స్థాయిలో ఈ కమిటీ ఒక నివేదిక తయారు చేయబోతుంది. 24 అక్టోబర్ ఈ కమిటీ మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన నేపథ్యంలో దాదాపు 19 రకాల అంశాలపైన సమాచారం అడిగింది. అందులో బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు బ్యారేజీ లేఅవుట్కు సంబంధించిన అంశాలు, డిజైన్ సంబంధించిన అంశాలు, ఫిజిబిలిటీ సంబంధించిన అంశాలు, అదేవిధంగా ఒప్పందానికి సంబంధించినటువంటి అంశాలు, ఇలా దాదాపు 19 రకాల అంశాలను ఆ ఇరిగేషన్ శాఖ అధికారులను అడిగింది. ప్రస్తుతం ఆ అంశాలను కూడా ఈ బృందం సేకరించబోతుంది. ఇక క్షేత్రస్థాయిలో పర్యటన సాగించి ఏదైతే బ్లాక్ 7లో 19 నుంచి 21 వరకు పియర్స్ కుంగుబాటు ఏర్పడింది కదా, అందులో ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అదేవిధంగా ప్రాజెక్టు ఎత్తిపోతలు కొనసాగినటువంటి సందర్భంలో ఎటువంటి చర్యలు చేపట్టారు, ఎత్తిపోతల సందర్భంలో ఏమైనా లోపాలు గ్రహించారా లేదా అనే అంశాలను కూడా ఇరిగేషన్ శాఖ అధికారుల నుంచి ఈ కమిటీ సమాచారం సేకరించబోతుంది. దీంతోపాటు కాంట్రాక్టు నిర్మాణ సంబంధించినటువంటి కాంట్రాక్టు సంబంధించినటువంటి అధికారులకు కూడా అధికారుల వద్ద నుంచి కూడా సమాచారం సేకరించబోతుంది. పూర్తి స్థాయిలో సమాచారం సేకరించిన తర్వాత ఒక నివేదిక రూపంలో ప్రభుత్వానికి అందించబోతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం ఒకటి ఏర్పాటు చేసింది. ఇటీవలే ఆ కమిటీ కూడా 2 బ్యారేజీలను సందర్శించి కొంత ప్రాథమికంగా నివేదిక కూడా అందించడం జరిగింది. ప్రస్తుతమైతే ఎన్డీఎస్ఏ బృందం ఎలాంటి అంశాలను వెల్లడిస్తుందనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే డ్యామ్ నిర్మాణం పైన లోపాలు ఉన్నాయనే అంశం పైన ఎన్డీఎస్ఏ బృందం మొదటిసారి పర్యటించిన సందర్భంలో వ్యక్తం చేయడం జరిగింది. తమ నివేదికలో వెల్లడించినటువంటి అంశాలు ఇప్పుడు 2వసారి వస్తున్నటువంటి ఎన్డీఎస్ఏ టీం ఎటువంటి అంశాలను వెల్లడిస్తున్న మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికే ప్రభుత్వం కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం కూడా 2 పర్యాయాలు మేడిగడ్డ బ్యారేజీలను సందర్శించినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఇటు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా మేడిగడ్డ బ్యారేజ్, అన్నారం బ్యారేజ్లను పరిశీలించింది. ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు అడ్డాగా పొలిటికల్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇటు ఎన్డీఎస్ఏ బృందం కూడా పర్యటించి పూర్తి స్థాయిలో 19 రకాల అంశాలతో పాటు అసలు బ్యారేజీకి కుంగుబాటు గల కారణాలను ఈ నివేదికలో వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నివేదిక ప్రాధాన్యత సంచరించుకుంది. దాదాపు 4 రోజుల పాటు పర్యటన కొనసాగనున్న నేపథ్యంలో ఎన్డీఎస్ఏ టీం నివేదికలో ఎటువంటి అంశాలను వెల్లడిస్తున్నది మాత్రం ప్రస్తుతమైతే ఆసక్తిగా మారింది. సుమా, థ్యాంక్ యూ సతీష్.